సో నేనేమంటా అంటే ఆ సెంటిమెంట్ అనేటువంటిది ఒక లెవెల్ వరకే పనిచేస్తుంది, నాట్ బియాండ్ దట్. నేనేమంటున్నా అంటే మీరు అభివృద్ధి ఎన్ని చేసినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో బలైంది తెలుగుదేశం పార్టీ, బలి కాబోతున్నది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అని నేను అంటున్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తోని మళ్ళీ ఉద్యమాన్ని నడిపించే ప్రయత్నం కొనసాగబోతుంది అనేది టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వార్త లేదు. అంతకంటే ఒకవేళ ఆయన గనక అది చేస్తే అంతకంటే ఫులిష్నెస్ ఇంకోటి ఏమి ఉండదు, అంతకన్నా పిచ్చితనం ఇంకోటి ఏమి ఉండదు. ఎట్లా? ఎందుకు అని అంటే నేను అదే చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ఆ రోజున అంటే తెలంగాణలో ఉండేటువంటి, ఇప్పుడు మీరు నేనే తీసుకున్నాను, మన తెలంగాణ బిడ్డలేమే కదా, మనకేమన్నా ఆంధ్ర వాళ్ళని చూస్తే మనకేమన్నా కోపమా, మనకేమన్నా వాళ్ళ మీద కచ్చనా, లేకపోతే మనకేమన్నా వాళ్ళ మీద ద్వేషమా? ఏం ఆంధ్రాలో మీ ఏమంటారు అంటే దోస్తులు లేరా, మా దోస్తులు లేరా, వాళ్ళు మనకి మనం వాళ్ళకి ఇక్కడ దోస్తులం కదా, ఏమైనా వాళ్ళతో మనకి ఏమైనా జాతి వైరం ఉన్నదా, పొలంగట్టు పంచాయతీ ఉన్నదా, లేకపోతే గట్టు పంచాయతీ ఉన్నదా, ఏం పంచాయతీ ఉన్నది వాళ్ళతో? నా రాష్ట్రం నాకు కావాలని ఆ రోజున ఫైట్ చేసుకున్నాము, నా రాష్ట్రం మనం సిద్ధించుకున్నాము, ఇవాళ రోజున వాళ్ళతో మనకేందండి పంచాయతీ? నాకు అర్థం కాదు. ఏం పంచాయతీ? నిజంగా పంచాయతీ నీలగడ పంచాయతీ ఉంటే ఎవరు తేల్చాలి? మీరు నేను తెలుస్తామా? ప్రభుత్వాలు తేలుస్తాయా? ప్రభుత్వాలే తేల్చాలి కదా. తేల్చాల్సినటువంటి ప్రభుత్వాలే ఇవాళ రోజున అలాయి బలాయి లెక్క తిరుగుతున్నప్పుడు మీకు నాకేం పట్టింది? వాళ్ళ ప్రజలు ఎందుకు ఆ సెంటిమెంట్ నమ్ముతారు అంటున్నాను నేను. నా రాష్ట్రం సిద్ధించుకోనంత వరకు నేను ఖచ్చితంగా సెంటిమెంట్ల వర్కౌట్ అవుతుంది. నాకు సెంటిమెంట్ ఉంటుంది ఖచ్చితంగా. జయ తెలంగాణ అంటే గూస్ బంప్స్ వచ్చినటువంటి మనుషులం మనం. అట్లాంటిది ఇవాళ రోజున నేను ఎప్పుడు మనం జయ తెలంగాణ అన్నాం కానీ నయ ఆంధ్ర అనలేదే మనము, అనలేదే మనము. వాళ్ళని ఎప్పుడు కూడా మనం తక్కువ చేసి చూడలేదే, వాళ్ళని ఎప్పుడు కూడా మనం ద్వేషంతో చూడలేదే. మనమేమన్నా మా హక్కుల్ని మాకు ఇవ్వమనే అడిగినాం మనం. దట్ ఈస్ నాట్ సెంటిమెంటల్ గేమ్. కేసీఆర్ ఆడినటువంటి సెంటిమెంటల్ గేమ్ ఆ రోజు వర్కౌట్ అయింది, ఇవాళ ఏముందని ఇంకా సెంటిమెంటల్ గేమ్ ఆడతాడు అంటున్నా. ఇలాంటి రోజున మన రాష్ట్రం మనకు సిద్ధించుకున్నాం, మన ప్రభుత్వం మనకు వచ్చింది, మన నీళ్లు మనకున్నాయి, మన నిధులు మనకున్నాయి, మన మనకు సంబంధించినటువంటి నియామకాలు కూడా మనకే ఉండాలి. అవి కూడా నువ్వు సాధించినప్పుడు తెలంగాణలో చంద్రబాబును నమ్మే పరిస్థితి ఉందా ప్రజలు? సి ఇక్కడ చంద్రబాబు గారిని నమ్మేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది కాదు.